పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పాతూరులో నూతనంగా నిర్మిస్తున్న రామాలయంలో బుధవారం నుంచి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త కర్రి సీతారామయ్య, కర్రి ప్రభాకర్ బాలాజీ, దేవాదేశానికి చెందిన సిజిఎఫ్ కమిటీ సభ్యులు కర్రి భాస్కరరావు తెలియజేశారు. తొలి రోజు కర్రి సీతారామయ్య శశివేణి దంపతులచే గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కట్టినటువంటి దేవాలయాన్ని మరి పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఎంతో పకడ్బందీగా మన ఇప్పుడు జనవరి 26వ తారీఖుని దీనికి విగ్రహ మమ్మల్ని శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తర్వాత మా బాలాజీ గారి జైపూర్ వెళ్ళి అక్కడ ఒక మంచి విగ్రహాలు పాలరాజుడు చేసే విగ్రహం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి గారి విగ్రహాలను ఆయన వారిని తీసుకురావడం జరిగింది. సంవత్సరాల క్రితం మా ముత్తాత గారు తాత అయినటువంటి జమీందార్ నారాయణ అప్పారావు గారితే ఈ యొక్క రామాలయం నిర్మించుకుంటుంది. ఆనాడు తాడేపల్లి అన్నీ కూడా పూరి ముగిసింది. ఇది ఒకటే ఆవేళ స్లాబ్ లాంటి కట్టడంతో ఉన్నటువంటి నిర్మాణం రాను శిథిలావత చేరింది. సుమారు ఒక 5-6 సంవత్సరాల క్రితం దాన్ని మేము డిస్మాంటిల్ చేసి కడదాం అనుకుంటే అనేక కారణాంతరం వల్ల అవాంతరాలు వస్తూ జరిగి ఆఖరికి మొన్న జనవరి 26వ తారీఖున శంకుస్థాపన చేయబడి ఈ వేళకి ఒక నిర్మాణం ఇంచుమించు కూడా ఒక 30% 40% గానీ మేము చేయగలిగాము. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ముహూర్తం మంచి ముహూర్తం రేపు 5వ తారీఖున ప్రతిష్ఠ చేయడానికి ఉన్న ఉద్దేశంతో ప్రతిష్ఠ మాత్రం 5వ తారీఖున చేసేస్తాం. కాబట్టి ఈ విషయాలు మీతో చెబుదాం ఉద్దేశంతో వాటిని కూడా కేకేయడం జరిగింది. ఈ యొక్క విశిష్టత ఏంటంటే ఈ రామాలయం పెట్టిన ఆనాడు చాలా కుడుచలు తక్కువగా ఉండేది. మరి చుట్టుపక్కల చాలా సుమారు 14-15 గ్రామాల నుంచి కూడా శ్రీరామలయం ఉత్సవానికి కానీ ఏదైనా మిగతా షష్ఠికి కూడా ఇక్కడ కూడా బాగా జరగడం ఉంది.